టీడీపీ ప్రభుత్వం ఏమంటున్నారంటే జగన్ గారు మంచి చేయట్లేదు, పథకాలు పెట్టి ప్రజల్ని అనవసరమైన పథకాలు పెట్టారు, ప్రజలకు సోమరిపోతులు చేస్తున్నారు అంటున్నారు. సోమరిపోతులు చేస్తున్నారంటే 10,000 రూపాయలు లోన్ తీసుకోవాలంటే బ్యాంకులో నేనే ఉండా. 2009 కాంచి కనీసం ఎన్ని బ్యాంకులు తిరిగాను, 10,000 రూపాయలు లోన్ ఇస్తారేమో వ్యాపారం చేసుకుందామని, ఏనాడు ఇచ్చిందే లేదు. ఇప్పుడు జగన్ అన్నతో తోడు పెట్టారు, 10,000 రూపాయలు లోన్ తీసుకున్నా కట్టే, మళ్ళీ 20,000 తీసుకున్నా, అది కూడా ఇక 2 నెలలు తీరిపోద్ది, మళ్ళీ నెక్స్ట్ 50,000 ఇస్తా అన్నారు. అంటే బ్యాంకుకి మనకి ఇంట్రాక్షన్ చేశారు, పరిచయం చేశారు. మనకు ఆ మాత్రం 10,000 ఇవ్వాలన్నా కానీ మీరు గోల్డ్ పెట్టండి, ల్యాండ్ పెట్టండి అంటారు. ఇంతకుముందు ల్యాండ్ పెట్టాలి, కనీసం మన బ్యాంకుకి వెళ్తే కనీసం ఎవరు కూడా మనల్ని మొహం కూడా చూడరన్నా. నేను 10 సంవత్సరాలు తిరిగా బ్యాంకుల చుట్టూ, ఏదైనా బ్యాంకు తీసి లోన్ తీసుకునే వ్యాపారం, నాకున్న వ్యాపారం కొద్దిగా అభివృద్ధి చేసుకుందామని, మిషన్లు కానీ ఏమో తీసుకుందామని, ఎక్కడ రూపాయి లోన్ రాలా. జగన్ అన్న తోడు పెట్టుకున్న వరకు ఆధార్ కార్డు మీద వాటి మీద 10,000 ఇచ్చారు, సరుకు తెచ్చుకున్నా, మళ్ళీ వ్యాపారం చేశారు, వచ్చేసింది పేదలందరికీ పాలన వచ్చేసింది. మరి రేషన్ కార్డులు కానీ ఇవి కానీ అన్నీ ఇంటికి వస్తున్నాయి, ఒకప్పుడు లైన్లో తీసుకొని తీసుకోవాలి బియ్యం. రోజు మాకు వ్యాన్ ఇక్కడికి వచ్చేస్తుంది బియ్యం, వాలంటీర్లు వచ్చి బియ్యం తీసుకు వచ్చేస్తారు. మనకేదన్నా వాళ్ళకి అప్లికేషన్ పెట్టానుకో, పిల్లల పేర్లు మార్చడానికి కానీ దేనికైనా కానీ వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు, బాబు మీ దీనివల్ల డిలే అయింది ఇంకా రాలేదని. మా వాళ్ళకి ఎవరికైనా ఆరోగ్యం బాగాపోయినా కానీ బాగానే చూస్తున్నారు, పెన్షన్గా 1 తారీఖు పింఛన్ ఇచ్చేస్తున్నారు, పింఛన్ లాగట్ల అది. ఇప్పుడు మరి గెలిపించుకుంటారు, ఇంత మంచి చేస్తున్నారు కదా జగన్ గారు, అంతా గెలిపించుకుంటామన్నా. అది మేము రాశారు, ప్రభుత్వం మన పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలుస్తారన్న వార్తలు వస్తున్నాయి, లోకేష్ గారు పాదయాత్ర మొదలు పెట్టారు, వీళ్ళు ముగ్గురు ఇంత చేయడం వల్ల జగన్ గారు ఏమైనా ఓడిపోయే అవకాశం ఉందా? లేదు లేదు, పవన్ కళ్యాణ్ గారికి ఉంది కానీ ఆయన మంచోడే, మరి ఆయన పాలన చూడాలిగా చూడాలిగా. అసలు ఆయన డైరెక్ట్గా దిగితే అది వేరే లెక్క, ఇప్పుడు ఆయన డైరెక్ట్గా దిగాల, నేను చేయగలను అని చెప్పి ఆయన డైరెక్ట్గా చెప్పుకొని ఉన్న మన స్థానాలు మొత్తంలో ఆయన డైరెక్ట్గా నిలబడి గెలిచినా గెలపోయిన ధైర్యంగా నిలబడితే ఆయన నమ్ముతారు, ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలకు కానీ ఆయన నమ్ముతారు. అది ఆయన నిలబడాలి డైరెక్ట్గా, వీళ్ళతో కలిసడం వల్లనే పవన్ కళ్యాణ్ గారు 2 స్థానాల్లో గెలలేదని నా ఫీలింగ్. అది మీ డివిజన్లో మంచి పథకాలు అన్ని ప్రజలకు వస్తున్నాయో లేదో కనుక్కుంటున్నారా మరి అందరూ? మాకు అధికారులు వస్తున్నారు, అధికారులు ఎవరు రాలే కానీ మనం వెళ్ళి చేస్తున్నారు. మరి ఎమ్మెల్యే గారు, మా ఎమ్మెల్యే గారు మొన్న ఎప్పుడో పాదయాత్రకు వచ్చారు, ఇప్పుడు మొన్న వచ్చారు, ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి వస్తున్నారు. అంతే, మనం జగన్ గారిని చూసి ఓటేయటమే, మన ఫస్ట్ గెలిపించడం కూడా జగన్ గారిని చూసి ఓటేయటమే కానీ మనం ఆయన వస్తారు కన్ఫామ్గా. మరి మీరు వీళ్ళందరూ జగన్ గారిని తిడుతున్నారు కదండి, ఓపెన్గా మీటింగ్స్ పెట్టి తిడుతున్నారు. ఇక అదంతా రాజకీయం కదా, నాకు తెలిసింది ఏముంది, మంచి చేసినా తిడతారు, చెడు చేసినా తిడతారు, ఇక వాళ్ళకు వాళ్ళకు ఉండయా కానీ మనకి వాళ్ళు మేము పట్టించుకోము. ఇప్పుడు మనకెవరు మంచి చేశారు అది కావాలి. ఇప్పుడు నాకు మంచి జరిగింది, నీ వల్ల నాకు మంచి జరిగింది, నేను నేను మంచి చేసా కూడా నేను నేను చూసి వేస్తా ఓటు. ఇప్పుడు ఆ పథకాలు పెట్టింది ఆయన, నవరత్నాలు పెట్టాడు, ఆ పథకాలు నాకు అందుతున్నాయి, పథకాలు నాకు అందిన పథకాలను బట్టి నేను వేస్తా ఓటు. అది నాకు మేలు జరిగింది, నేను వేస్తా ఓటు, అది నా ఫీలింగ్. అది ఫైనల్గా జగన్ గారికి 175 సీట్లు ఉన్నాయి కదండి, ఎంత వస్తాయి అనుకుంటున్నారు? 175 స్థానాలు రాకపోయినా కానీ గెలుస్తారు, మ్యాజిమం ఫిగర్ వస్తారు, 100కు రావచ్చు. అది